Yeah, good afternoon. So next, continue with that last reproduction system. Right, we just go with that continuation of reproduction. మనం హోమోలోగస్ గురించి మాట్లాడుకున్నాం కదా. వాట్ ఇస్ అ హోమోలోగస్? ఎగ్జాంపుల్, హోమోలోగస్ మీద ఒక పాయింట్ వస్తుంది. సో వాట్ వి కాల్ యాజ్ ఏ హోమోలోగస్? హోమోలోగస్ ఆర్గాన్. దట్ మీన్స్ విచ్ ఆర్గాన్స్ ఆర్ మాడిఫైడ్ ఇన్ జెండర్. జెండర్ లో మాడిఫైడ్ అయ్యే ఆర్గాన్స్ ని హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం. హోమోలోగస్ ఆర్గాన్స్ గురించి విజస్ గో విత్ ఏ బ్రీఫ్ రైట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ హోమోలోగస్ ఆర్గాన్స్. దీంట్లో మేల్ లో ఉండే హోమోలోగస్ ఏంటి, దేన్ వి గో విత్ ఫీమేల్ లో ఉండే హోమోలోగస్ ఏంటి. సో విజస్ గో విత్ దట్ మేల్ హోమోలోగస్ అండ్ ఫీమేల్ హోమోలోగస్. ఓకే, సో ఫస్ట్ మేల్లో ఉండే హోమోలోగస్, ఫీమేల్లో ఉండే హోమోలోగస్. సో హోమోలోగస్ అంటే సింపుల్ గా ఏమని చెప్తున్నా, సో చేంజింగ్ ఆఫ్ ది ఆర్గాన్స్, చేంజింగ్ ఆఫ్ ది ఆర్గాన్స్ బట్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్, ఫంక్షన్స్ ఆర్ సిమిలర్, స్ట్రక్చర్ ఈస్ చేంజ్. అలాంటి ఆర్గాన్ ని హోమోలోగస్ అంటాం. విచ్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్, స్ట్రక్చరల్లీ చేంజ్. ఈ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి. సి మేల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మేల్లో టెస్టిస్ అనుకోండి, మేల్లో టెస్టిస్. వాట్ ఈస్ ద టెస్టిస్ ఫంక్షన్? టెస్టిస్ ఫంక్షన్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్ సెల్, ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్ సెల్, గ్యామెట్ సెల్ ప్రొడక్షన్. అంటే గ్యామెట్ సెల్ అంటే తెలుసు కదా, మళ్ళీ గ్యామెట్ సెల్ అంటే రీప్రొడక్టివ్ సెల్, రీప్రొడక్టివ్ సెల్ వి ఆల్సో కాల్డ్ యాజ్ ఏ గ్యామెట్ సెల్. So, gamete cell production in the male, the organ called as testis. Organ called as testis. A gamete cell production in the female, the organ called as? దిగో. ఇప్పుడు అర్థమైందా? ఫంక్షనల్లీ రెండు సేమే. స్ట్రక్చర్ మాత్రమే వేరే రూపంలో ఉంది. ఫంక్షనల్లీ మాత్రం రెండు సేమే. క్లియరా? రైట్. మేల్ గ్యామెట్ సెల్ పేరేంటి? మేల్ గ్యామెట్ సెల్ ఏంటి? ఫీమేల్ గ్యామెట్ సెల్ ఎలా? స్పెర్మ్ హోమోలోగస్ ఇన్ ఫీమేల్ ఓవమ్, ఓవమ్ హోమోలోగస్ ఇన్ మేల్. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతారనేది. ఓవమ్ హోమోలోగస్ ఇన్ మేల్, ఓవమ్ అనేది మేల్ ఎలా హోమోలోగస్ గా మారింది, స్పెర్మ్ గా మారింది. క్లియరా? రైట్. సో ఇలా సింపుల్ గా మాట్లాడుతున్నాం. నిన్న మనం చెప్పాను ఏంది, గ్లాన్స్ పెనిస్, గ్లాండ్ పెనిస్ దేని యొక్క హోమోలోగస్? వెరీ గుడ్, రైట్. క్లేటోరిస్, క్లేటోరిస్ ఇది ఎగ్జామ్ లో బాగా అడిగినా పెట్టు. ఏందది గ్లాండ్ పెనిస్ హోమోలోగస్ ఇన్ ఫీమేల్? ఇలా క్లేటోరిస్. ఇంకోటి చెప్పినా మీకు, ఏందది సెటోలిస్, సెటోలిస్ సెల్స్ హోమోలోగస్ ఇన్ ఫీమేల్? పెగ్ సెల్స్, పెగ్ సెల్ ఆర్ పెగ్ సెల్స్.
లైడింగ్ సెల్స్, లైడింగ్ సెల్స్ హోమోలోగస్ ఇన్ ఫీమేల్. లైడింగ్ సెల్స్ హోమోలోగస్ ఇన్ పొద్దుందా చెప్పిన లాస్ట్ లో అమ్మా హైలూస్ సెల్, హైలూస్ హైలూస్ సెల్, హైలూస్ హైలూస్. ఇక్కడ చూడండి స్క్రోటమ్ ఇన్ మేల్, హోమోలోగస్ ఇన్ ఫీమేల్. స్క్రోటమ్ అంటే ఔటరా రైట్, స్క్రోటమ్ ఔటరా ఇన్నరా, ఔటర్ మెంబ్రేన్. ఫీమేల్ ఔటర్ మెంబ్రేన్ ఏంటి? మేజోరా, లేబియం మేజోరా. అర్థమైందా ఇది? ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి. రైట్, ఇది ఏంటమ్మా? లేబియం మేజోరా, లేబియం మేజోరా. సో లేబియం మేజోరా దేనిలో హోమోలోగస్? ఫీమేల్, రైట్? ఫీమేల్ కి హోమోలోగస్ లేబియా మేజోరా, రైట్? సో స్క్రోటమ్ ఏమో మేల్లో ఉంటుంది, ఇదేమో ఫీమేల్లో ఉంటుంది. నెక్స్ట్ స్పాంజే యురేత్రా. ఏ యురేత్రా? స్పాంజీ యురేత్రా. ఎవరిలో ఉంది అది? మేల్లో ఉంది. స్పాంజీ యురేత్రా అంటాం మేల్లో, లోపలి భాగం మెత్తగా ఉంటుంది కదా, స్పాంజీ యురేత్రా మేల్. అదే ఫీమేల్ అయితే లేబియం మైనోరా. గ్లాండ్ పెనిస్ కింద రైట్ స్పాంజీ యురేత్రల్ జోన్ చూస్తాం మిడిల్లో. ఆ స్పాంజీ మిడిల్ యురేత్రల్ జోన్ కొలేజియా ఏంటమ్మా అంటే ఫీమేల్లా లేబియం మైనోరా, లేబియం మైనోరా. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్, ఇక్కడ ప్రోస్టేట్, ప్రోస్టేట్ గ్లాండ్ మేల్లో, ఫీమేల్లో అది ఏది? మేల్లో ప్రోస్టేట్ గ్లాండ్, ఫీమేల్లో ఏది? మేల్లో దాని ప్రోస్టేట్ గ్లాండ్ అని పిలుస్తాం. ఫీమేల్లో దేన్ని ఫీమేల్ ప్రోస్టేట్ అని పిలిచిన నిన్న నేను? అమ్మా బార్టోలియన్ గ్లాండ్ని నేను ఫీమేల్ ప్రోస్టేట్ అనన్నా? అరే గుట్ట పైన చెప్పినా కదా బా, పారా యురేత్రల్ గ్లాండ్. గుర్తుందా? చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, పారా యురేత్రల్ గ్లాండ్. ఇది చూడండి లాస్ట్ కి మెంబ్రేన్ యురేత్రా మేల్లా, మేల్లో ఏంటి? మెంబ్రేన్ యురేత్రా, రైట్? ఫీమేల్లో, ఫీమేల్లో వెస్టిబల్, క్వశ్చన్ అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. ఇఫ్ యూ అడుగు ద క్వశ్చన్స్, క్వశ్చనర్స్కి వెళ్తే క్వశ్చనర్స్ అన్ని దీంట్లో నుంచి మ్యాక్సిమం వస్తాయి. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చనరీస్, రాసుకురా. అయిపోయిందా? అయిపోలేదా? నీ క్వశ్చన్స్ మంచిగా ఉంది. ట్రాన్స్జెండర్లో సేమ్ ఉంటాయా సార్ అంటే, ట్రాన్స్జెండర్ అంటేనే ఇగో ఇది, ట్రాన్స్జెండర్ అంటే దాని అర్థం ఇగో ఇది. అక్కడ వాళ్ళకున్న టెస్టిస్ని ఓవరీస్గా మార్చేస్తారు, రైట్? స్పెర్మ్ కాస్త ఓవంగా మారడం జరగదు, రైట్? రీప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి, ఆర్గాన్స్ని మాత్రమే మారుస్తారు కానీ స్పెర్మ్ రావడం కష్టం. గ్లాండ్ పెనిస్ని కాస్త క్లైటోరిస్గా చేంజ్ చేయొచ్చు, సెరటోలి సెల్స్ రావు, లేడింగ్ సెల్స్ రావు. క్రోటమ్ని లేబియా మెజోరాగా మార్చవచ్చు, స్పాంజీ యురేత్రాని మైనోర్గా మార్చవచ్చు, ప్రోస్టేట్ గ్లాండ్ని పారా యురేత్రల్ గ్లాండ్స్గా రైట్ మార్చడానికి లేదు, రైట్? మెంబ్రేన్స్ని మాత్రం వెస్టిబులర్గా మార్చవచ్చు, రైట్? అంటే హార్మోనల్ ఫంక్షనాలిటీని మామూలుగా చేంజ్ చేయలేము మ్యాక్సిమం, బట్ మిగతా ఆర్గాన్స్ని మాత్రం దాన్నే ట్రాన్స్జెండర్ అంటారు. ట్రాన్స్జెండర్ అంటే ఇగో అది, రైట్? ఆ స్ట్రక్చర్లలో మార్పు.
అదమ్మా సార్ చాలా మంది ట్రాన్స్జెండర్స్ కి బ్రెస్ట్ ఎలివేషన్ లో ఉంటుంది, ఫీమేల్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కారణం ఏంటంటే యాక్చువల్గా కొంతమందిలో హార్మోన్స్ ఎక్కువగా సెక్రెట్ అవుతాయి. ట్రాన్స్జెండర్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న హార్మోన్సే వాటి లెవెల్స్ని మార్చుకోకుండా అక్కడ అలాగనే ఉండిపోతే ట్రాన్స్జెండర్. టెస్టోస్టెరాన్ హార్మోన్ కాస్త రైట్ ల్యూటినైజింగ్ హార్మోన్గా ఉండిపోయింది అనుకో, అదే ట్రాన్స్జెండర్. అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? వేరేది ఏం లేదు రైట్. సరే అట్లా కొన్ని ఏంటంటే హార్మోన్ చేసే మ్యాజిక్ ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్లో ఏముండదు. కొంతమందిలో ఏంటంటే హిడెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉన్నా కానీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎలివేషన్స్ లో ఉండడం వల్ల ట్రాన్స్జెండర్ అని కనిపించడానికి కనిపించరు వాళ్ళు, బికాజ్ ఆఫ్ మేల్ క్యారెక్టర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. బట్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళలో అంటే ఇంటర్నల్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే గో టు ది చేంజ్. అది హార్మోనల్ థియరీలో చెప్తా, ఇప్పుడు కాదులే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిన వాళ్ళు కానీ. ఇప్పుడు ప్యూబర్టీ మాట్లాడదాం. ప్యూబర్టీ వాట్ ఇస్ ప్యూబర్టీ? ప్యూబర్టీ అంటే ఏంటి? సో ప్యూబర్టీ అంటే ఇండికేషన్ ఆఫ్ చైల్డ్హుడ్ నుంచి దేనికి వస్తాడమ్మా అంటే అడల్ట్హుడ్కి వస్తాడు. సింపుల్ లాజిక్. దేని నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి అక్కడికి? అడల్ట్హుడ్కి వస్తాడు. ఇక్కడ అపియరెన్స్ క్యారెక్టర్స్ అపియరెన్స్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ అపియరెన్స్ అవుతాయి? సింపుల్గా సెకండరీ సెక్చువల్. ప్రైమరీ సెక్చువల్ ఏంటి? బై బర్తే వచ్చే ఆర్గాన్సే ప్రైమరీ సెక్చువల్. ప్రైమరీ సెక్చువల్గా వచ్చిన ఆర్గాన్స్లో ఇంకోసారి మార్పు జరుగుతుంది, అదే సెకండరీ సెక్చువల్. థర్డరీ సెక్చువల్స్ ఉండవు. అంటే సెక్సువల్ ఆర్గాన్స్లో రెండే సార్లు మార్పులు వస్తాయి అంతే. ఒకటేమో 12 సంవత్సరాలకి ముందు పుట్టుకతో వచ్చే మార్పు, అది ప్రైమరీ సెక్చువల్ ఆర్గాన్స్ అంటాము. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత మళ్ళొక మార్పు చూస్తాము, అదే సెకండరీ సెక్చువల్స్ ఆర్గాన్స్. దానే సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అంటాం. సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అది క్యారెక్టర్స్. సో వాట్ ఆర్ ద సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్? ఫీమేల్ చూద్దాం. ఫీమేల్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్. సెక్చువల్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఆర్గాన్స్ చూసి ఆర్గాన్స్లో క్యారెక్టర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది చూద్దాం. క్లియర్? ఫస్ట్ చేంజ్ అయిందండి బ్రెస్ట్. దాని ఏమంటాం మనము? ఎల్ఆర్క్. అది టెల్ఆర్కి. ఫస్ట్ చేంజ్ అయిందమ్మా అంటే టెల్ఆర్కి. ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద టెల్ఆర్కి? టెల్ఆర్కి అంటే ఏంటి? ఎస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్. బ్రెస్ట్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులేమో బ్రెస్ట్ గ్రోత్ అయింది, ఇప్పుడు బ్రెస్ట్లో డెవలప్మెంట్ వస్తుంది, మార్పు. దట్ ద ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఇదే. ఏమని అడుగుతాడు? ఫస్ట్ సైన్ ఆఫ్ ప్యూబర్టీ, సైన్ ఆఫ్
ప్యూబర్టీ. అమ్మా ఇది సింప్టమ్ అనట్లేదు నేను. ఫస్ట్ సైన్ అంటున్నా, ఎందుకో తెలుసా? రైట్. సో ఎలివేట్ అయిన ఛాతి ప్రతిదీ బ్రెస్ట్ కాదు. ఎలివేట్ అయిన ఛాతి ప్రతిదీ కూడా బ్రెస్ట్ చేంజెస్ కాదండి. రైట్. జెంట్స్లో కూడా ఛాతి ఎలివేట్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే అది ప్యూబర్టీ నుంచి టెలార్కీ కాదు. అది ఏది కాదు, అది టెలార్కీ కాదు. టెలార్కీ అంటే ఏంటమ్మా అంటే డెవలప్మెంటల్ చేంజెస్ ఆఫ్ బ్రెస్ట్. అంటే తర్వాత అది లాక్టేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని జిమ్ జిమ్ బాడీ, యునో ద జిమ్, రైట్. అతనిలో కూడా బ్రెస్ట్ ఎలివేషన్లోనే ఉంటుంది. ఆ బ్రెస్ట్ కొంప తీసి టెలార్కీ అనుకునేది. రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దట్ అంటే వాట్ ఎగ్జాక్ట్ సెకండ్ చేంజెస్ ఏంటి? ప్యూబార్కీ. ప్రిబార్కి సెకండ్ చేంజెస్ ఏంటమ్మా అంటే ప్రిబార్కి. వాట్ ఈస్ ప్రిబార్కి? ప్రిబార్కి అంటే ఏంటి? చెప్పాను కదా మొన్న, నిన్న చెప్పలేదా? చెప్పండి. డెవలప్మెంటల్ ఆఫ్ రైట్. డెవలప్మెంటల్ చేంజెస్ ఆఫ్ ప్యూబిక్ హెయిర్. ఏ హెయిర్? ప్యూబిక్. రైట్. ప్యూబిక్ ఏరియా. ప్యూబిక్ ఏరియా. డెవలప్మెంటల్ చేంజెస్ ఆఫ్ ప్యూబిక్ ఏరియా విత్ హెయిర్. ప్యూబిక్ ఏరియా విత్ హెయిర్. మూడవదిగా రైట్ చివరికి సంకేతము ఏఆర్కి. వాట్ ఈస్ ద మెనార్కి? అమ్మా ఫస్ట్ మెన్స్వల్ సైకిల్. ఫస్ట్ మెన్స్వల్ సైకిల్. ఫస్ట్ మెన్స్వల్ సైకిల్. ఇది కాకుండా నెక్స్ట్ ఎడినార్క్ ఉంటుంది. ఎడినార్క్ 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 యాక్సిలరీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. యాక్సిలరీ హెయిర్ గ్రోత్. సో దీస్ ఆర్ ద చేంజెస్. వాట్ ఆర్ ద చేంజెస్? టెలార్కి, ప్యూబార్కి, మెనార్కి. దిస్ వీ కాల్డ్ యాస్. చూడండి, టెలార్కి 8 ఇయర్స్ ఏజ్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం, చేస్తున్నాం చూసుకోండి. టెలార్కి జరగాలంటే ఎన్ని ఇయర్స్? అలా 8 ఇయర్స్. మెనార్కి ఏమో 10 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. వాట్ ఐ సెడ్ అర్థమైందా? మన ఇది ఎంత చెప్తున్నా నేను, వాట్ ఎగ్జాక్ట్లీ టెలార్క్ టెలార్క్ ఎన్ని ఇయర్సా? రైట్. మెనార్క ఇది దాని యొక్క బిగినింగ్. దాని యొక్క బిగినింగ్ మ్యాక్సిమం ఎన్ని ఇయర్ లోపు వచ్చేయాలి? అంటే నేను చెప్పేది ఇప్పుడు వచ్చేయాలి. ఇది మినిమం, మ్యాక్సిమం 1 ఇయర్ వచ్చేయాలి. ఇదేమో 14 ఇయర్స్ లోపల వచ్చేయాలి. ఇదేమో 16 ఇయర్స్ లోపల అయిపోవాలి. అయిపోవాలి అయిపోవాలి అది క్లియరా? క్లియర్. చలో, ఇది సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్. ఇది సెక్చువల్, ఇది సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్. ఇఫ్ యూ హౌ గో విత్ దట్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్. ఇది దీంట్లో మళ్ళీ నేను డిజార్డర్ చెప్పేటప్పుడు చెప్తా. నేను చెప్పేటప్పుడు డిజార్డర్స్, డిజార్డర్స్ అంటే అమెనూరియా అంటారు కదా. వాట్ ఈస్ అమెనూరియా? ఆబ్సెన్స్ ఆఫ్, దట్ ఈస్ కాల్డ్ ఏ అమెనూరియా. ఆబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్ కాల్డ్ ఏ అమెనూరియా. ఆ చేంజెస్ ఏంటనేది అమెనూరియా లేదు. సో దీనిలో కొన్ని ఆర్గాన్స్లలో ఇవి మామూలుగా వచ్చే చేంజెస్. ఇవి కాకుండా ఇక్కడ రాదాం. సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ రాగానే ఆర్గాన్స్ ఏ షేప్లోకి వచ్చేస్తాయి? వాట్ ఎగ్జాక్ట్లీ ద షేప్ ఆఫ్ ది ఆర్గాన్స్ ఆఫ్టర్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్? రైట్. చేంజ్ దీంట్లో షేప్, ఆ ఆర్గాన్ ఏ షేప్లోకి చేంజ్ అవుతుంది, దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్. ఓవరీ రౌండ్ షేప్లోకి వస్తుంది, ఎగ్జామ్లో అడుగుతారు.
ఓవర్. ఏ షేప్ వచ్చింది? రౌండ్ షేప్. ఓవర్ ఏ షేప్ వచ్చింది? రౌండ్ షేప్. పిబర్టీ తర్వాత మాత్రమే ఫాలోపియన్ ట్యూబ్ కి పెరిస్టాలసిస్ అనే స్టేటస్ వస్తుంది. అర్థమైందా నేను చెప్పేది? ఎప్పుడు తర్వాత మాత్రమే? పిబర్టీ తర్వాత మాత్రమే ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఏం జరుగుతుంది? పెరిస్టాలసిస్. అదే మన జిఐ సిస్టమ్ లో అయితే పుట్టంగానే పెరిస్టాలసిస్ స్టార్ట్ అవుతుంది. అదే ఫాలోపియన్ ట్యూబ్ లో పెరిస్టాలసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నా నేను? ఆఫ్టర్ పిబర్టీ. ఫాలోపియన్ ట్యూబ్స్ ఎలా మారుతుంది? పెరిస్టాలసిస్ స్టేట్ కి వచ్చేస్తుంది. పెరిస్టాలటిక్ స్టాలసిస్ స్టేట్ అంటాం. పెరిస్టాలసిస్ స్టేట్ పిబర్టీ తర్వాత మాత్రమే వజైనా ఎసిడిక్ అవుతుంది. పిబర్టీ కంటే ముందు వజైనా ఎసిడిక్ నేచర్ లో ఉండదు. దాని తర్వాతనే, దేని తర్వాత? పిబర్టీ తర్వాత. రాసుకోండి. విచ్ ఆఫ్ ది మ్యాచింగ్ వజైనా ఎసిడిక్ నేచర్ అండి? వజైనా ఎసిడిక్ నేచర్. ఫాలోపియన్ ట్యూబ్ ఏమో పెరిస్టాలసిస్ స్టేట. ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ పెరిస్టాలసిస్ స్టేట. వజైనా ఎసిడిక్ నేచర్. వజైనా ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ ఇన్ నేచర్. ఓకే, క్వశ్చన్ రాసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? రిలేషన్స్ రాయాలి అంటే సేమ్ ఇట్నే. ఆప్షన్ ఏ ఓవరీ డాష్ రౌండ్, ఓవరీ డాష్ రౌండ్ షేప్. రిలేషన్ రాయాలంటున్నా నేను. రిలేషన్ అంటే రిలే. ఓవరీ డాష్ రౌండ్ షేప్. వజైనా డాష్ యాసిడ్ నేచర్. మన ఏం క్వశ్చన్ ఏం చెప్పిన? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సారీ, క్వశ్చన్ మార్క్. డ్యూరింగ్ పిబర్టీ, ఆఫ్టర్ పిబర్టీ, సారీ ఆఫ్టర్ పిబర్టీ, డ్యూరింగ్ ఇంకేముంది, అయిపోయిన తర్వాత ఆఫ్టరే కదా. ఆఫ్టర్ పిబర్టీ. ఇప్పుడు ఆప్షన్స్ ఏమేమి చెప్పిన? రౌండ్ షేప్, వజైనా యాసిడ్ నేచర్, వజైనా డాష్ ఆల్కలైన్ నేచర్, వజైనా డాష్ ఆల్కలైన్ నేచర్. సి ఆప్షన్ సి, వజైనా డాష్ ఆల్కలైన్ నేచర్. వజైనా డాష్ ఆల్కలైన్ నేచర్ సి ఆప్షన్. డి ఆప్షన్ ఫాలోపియన్ ట్యూబ్స్ డాష్ పెరిస్టాలసిస్ నేచర్. ఫాలోపియన్ ట్యూబ్స్ పెరిస్టాలసిస్ నేచర్. ఫాలోపియన్ ట్యూబ్స్ పెరిస్టాలసిస్ నేచర్. ఫాలోపియన్ ట్యూబ్స్ ఏ నేచర్? పెరిస్టాలసిస్ నేచర్. ఆన్సర్ ఇస్ విచ్ ఆఫ్ ద రైట్ ఆన్సర్? రైట్. విచ్ ఆఫ్ ద రైట్ ఆన్సర్? ఓ ఎక్సెప్ట్ చెప్పలేదా? అరే ఎక్సెప్ట్ అని రాసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆఫ్టర్ పిబర్టీ ఎక్సెప్ట్? రైట్ ఆన్సర్ ఎక్సెప్ట్. ఓకే, సెకండరీ సెక్స్ వర్స్ అయిపోయినాయి కదా. బ్రెస్ట్లో చేంజెస్ గురించి పెద్దగా మాట్లాడదు. ఇక రీప్రొడక్షన్లో మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, దట్ కాల్డ్ యాజ్ ఏంటండి? మెన్స్వల్ సైకిల్. ఆట నాకు ఏదేదో సౌండ్ వినిపిస్తుంది. రైట్. సో వాట్ ఈస్ సైకిల్? మెన్స్వల్ సైకిల్. వాట్ ఈస్ మెన్స్వల్ సైకిల్? లెట్ మీ టెల్. మెనార్క, మెనోఫాస్, ఈ రెండు మెన్స్వల్ సైకిల్ లో ఉంటాయా? ఇన్ బిట్వీన్ లో ఉంటాయా?
ఇన్ బిట్వీన్ లో ఉంటది. సరే అది మాట్లాడదాం. రైట్, వాట్ ఈస్ మెన్సర్ సైకిల్? దానికి అర్థం తెలియదా? ఎగ్గు ఉంటది, ఆ ఎగ్ లోనే ఏముంటది? సరే రైట్. సో మెన్స్వల్ సైకిల్ విచ్ వి కాల్ యాజ్ ఏ మెన్స్వల్ సైకిల్ విచ్ వి కాల్ యాజ్ ఏ ఫీమేల్ రీప్రొడక్టివ్ చేంజెస్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ఏ హార్మోన్ కాల్డ్ యాజ్ ఏ మెన్స్వల్ సైకిల్. మెన్స్వల్ సైకిల్ అంటే ఫీమేల్ రీప్రొడక్షన్ లో వచ్చే చేంజెస్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై ఏ హార్మోన్స్. రైట్, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. విచ్ ప్రాసెస్? కంటిన్యూస్ ప్రాసెస్. ఆ సైకిల్ ని మనం మెన్స్వల్ సైకిల్స్ అంటాం. డెఫినేషన్స్ ఎవడు అడగడు కానీ జస్ట్ మీకు ఐడియా కోసం డెఫినేషన్ అడిగిన. మెన్స్వల్ సైకిల్ లా ఎన్ని సైకిల్స్ ఉంటాయి? రైట్, మెన్స్వల్ సైకిల్స్ లలా ఎన్ని సైకిల్స్ ఉంటాయి? రైట, ఎన్ని సైకిల్స్ ఉంటాయి? ఫోర్ సైకిల్స్ కాదు. రైట, ఫోర్ ఉండే గింటే అవి స్టేజెస్ అయి ఉంటాయి. కానీ సైకిల్స్ ఎన్నని అంటున్నా నేను? ఫోర్ స్టేజెస్, సైకిల్ ఒకటే. రైట, మధ్యలో స్టేజ్లు మూడు వస్తాయి. ఒక స్టేజ్ దగ్గర ఆపు, ఇంకో స్టేజ్కి వెళ్ళి మళ్ళీ ఆపాలి, ఇంకో స్టేజ్కి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. మూడు స్టేజ్లల్లా లేదా నాలుగు, ముఖ్యంగా మూడే స్టేజ్లు బండి, మూడు స్టేజ్లల్లా సైకిల్ అయిపోతుంది. సరే, నా క్వశ్చన్ ఏంటి? సైకిల్స్లల్లా ఎన్ని? సరే, మెన్స్వల్ సైకిల్ అంటే దీనికి ఇంకో పేరే హార్మోనల్ సైకిల్ అండి. మెన్స్వల్ సైకిల్ ఇంకో పేరేంటి? హార్మోనల్ సైకిల్. మెన్స్వల్స్ అనేవి హార్మోన్స్ వల్లనే అవుతాయి. హార్మోన్స్ లేవే అనుకో, మెన్స్వల్స్ కావు. నేను చెప్పింది అర్థమైందా? ఓకే. ఫీమేల్లో మోస్ట్ కామన్గా రెండు న్యాచురల్ డిశ్చార్జెస్ చూస్తాం. రెండు న్యాచురల్ డిశ్చార్జెస్ చూస్తాం ఫీమేల్ రీప్రొడక్టివ్ నుంచి. ఏంటి రెండు న్యాచురల్ డిశ్చార్జెస్? అవి అబ్నార్మల్ కావు, నార్మలే. ఇది ఎక్కడిది? రెండు నార్మల్ సెట్టింగ్లు చూస్తాం అంటే ఇంకొంచెం ఈజీగా చెప్పనా? ఇంకొంచెం చెప్ప. యూట్రస్ ఉంది కదా, రైట్? రెండు సార్లు నార్మల్గా కూలిపోతుంది, రెండు సార్లు నార్మల్గా కూలుతుంది అంటే రెండు సార్లు షెడ్డింగ్ అవుతుంది అంటున్నా. నార్మల్గా రెండు రకాల షెడ్డింగ్లు అని చూస్తాం. ఏంటి రెండు రకాల షెడ్డింగ్లు? ఓ సరే, నాకు ఈ రెండింటికి అర్థాలు చెప్పండి, నేను తర్వాత తగులుకుంటే ఇక సైకిల్ని కానీ. రైటా? సరే, అంటే ఏంటి? అంటే ఏంటి చి? అంటే ఏంటి? సరే, అదేనే చెప్తున్నా. గూడు రెండు సార్లు రాలుతుంది సాధారణంగా. ఒకటేమో నెలనైనా రాలే గూడు, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ. వెరీ సైంటిఫిక్గా మాట్లాడుకోండి, ట్రై టు అండర్స్టాండ్. ఓ సబ్జెక్ట్లో పోయి ఏదో నేర్చుకుంటా నేర్చుకోకండి. సింపుల్గా ఇందాక మనం ఎట్లా ఏ లాంగ్వేజ్లో వస్తున్నామో అదే లాంగ్వేజ్ని వండబట్టండి. రైట్, ఆ లాంగ్వేజ్ నుంచి పక్కూరికి పోకండి, మొత్తం ఆగమాగం అవుతుంది. ఎందుకంటే నేను మొత్తం రైట్ మిడ్ వైఫ్ చెప్తా కదా, ఒకే రూట్లోకి వెళ్తేనే నెత్తికెక్తుంది, కాదు అని ఇంకో రూట్కి పోయినాం అనుకో ఆగమాగం అవుతుంది. క్లియర్? సరే, మనం అనుకునే సంచి కూడా రెండుసార్లు రాలుతుంది. ఒకటేమో ప్రతి నెలకు ఒకసారి, రైట్? ఇంకొకటేమో బయటకు వచ్చినప్పుడు. బయటకు వచ్చినప్పుడు ఎవడాడు? రైట్. సో ఆఫ్టర్ లేబర్, ఆఫ్టర్ లేబర్ అంటే ఏంటి? బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. బిఫోర్ ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ అయితే అది మెన్సెస్, ప్రెగ్నెన్సీ తర్వాత అయ్యే డిశ్చార్జ్ని లోకియా అంటాం. ఇప్పుడు అర్థమైందా? రెండు కూడా షెడ్డింగ్లే, రెండు కూడా షెడ్డింగ్లే. రైట్, ఇది ఎప్పుడు షెడ్డింగ్? రైట, ఇది షెడ్డింగ్, ఇది షెడ్డింగ్. రైట, సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అని చెప్పవచ్చు. ఏ ప్రెగ్నెన్సీ? బిఫోర్ ప్రెగ్నెన్సీ షెడ్డింగ్ జరిగింది, వాటిని మెన్సెస్ అంటాం. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ
లేబర్ వచ్చింది, రైట్? ఆఫ్టర్ లేబర్ షెడ్డింగ్, ఆఫ్టర్ లేబర్, ఆఫ్టర్ లేబర్, లేబర్ అయిపోయిన తర్వాత వచ్చే ఈ షెడ్డింగ్ ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకియా. రెండు కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ బాడీకి. ఈ రెండు కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం, అబ్నార్మల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు కూడా అబ్నార్మల్ కాదు, నార్మలే. నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏది, లోపలికి డస్ట్ పోయింది అనుకో, నీకు తుమ్ము వస్తుంది చూడు, అది నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. అరే నేను ఏమని చెప్పినా, లోపలికి డస్ట్ పోయింది, నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు, అది ఏ ఫీడ్బ్యాక్? నెగటివ్. మన బాడీలో ఒకటి కడుతున్నామంటే అది పాజిటివ్ ఫీడ్బ్యాక్, మన బాడీ నుంచి రాలుతుందంటే నెగటివ్ ఫీడ్బ్యాక్. ట్రై టు అండర్స్టాండ్ దట్. నెగటివ్ ఫీడ్బ్యాక్, మన బాడీ హీట్ని మెయింటైన్ చేస్తుందంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్, మన బాడీ హీట్ని లూజ్ చేస్తుందంటే నెగటివ్ ఫీడ్బ్యాక్. దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ నెగటివ్ మెకానిజం అండ్ పాజిటివ్ మెకానిజం. క్లియర్ ఆఫ్ దిస్? ఓకే, వి జస్ట్ గో విత్ దట్, వి జస్ట్ గో విత్ దట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ చూద్దాం. సో ఇక్కడ మెన్సెస్, మెన్స్వల్ సైకిల్, మెన్స్వల్ సైకిల్ హార్మోన్స్ ని బేస్ చేసుకొని నేను టూ టైప్స్ ఉంటాయి. మెన్స్వల్ సైకిల్ ఎవరిని బేస్ చేసుకొని, రైట్? హార్మోన్స్, హార్మోన్స్, హార్మోన్స్ ని బేస్ చేసుకుని ఎనీ టైప్స్? టూ టైప్స్. సో దీనిలో టూ ఆర్గాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి మెన్స్వల్ సైకిల్. ఎనీ ఆర్గాన్స్? మెన్స్వల్ సైకిల్ జరగాలంటే రెండు ఆర్గాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఏంటి ఏంటి ఆర్గాన్ చెప్పండి. మెన్స్వల్ సైకిల్ మొత్తంలో రెండు ఆర్గాన్స్ వస్తాయి. ఏంటి ఆర్గాన్స్? ఆర్గాన్స్, సరే. ఒక ఆర్గాన్ పేరేందమ్మా అంటే ఓవరీస్. అందులో దాని సైకిల్ పేరేమో ఓవరీస్ సైకిల్, అర్థమైందా? ఇంకో ఆర్గాన్ ఏమో యూటిరస్, రైట్? ఆ సైకిల్ ఏమంటామంటే యూటిరస్ సైకిల్. ఈ రెండు కలిస్తేనే మెన్స్వల్ సైకిల్. నేను ఓవరీస్ కూలిపోతేనే ఓవం బయటకు వస్తుంది, అర్థమైందా? యూటిరస్ రాలిపోతేనే మళ్ళీ కొత్త ఇంప్లాంటేషన్కి ఛాన్స్ ఉంటుంది. ఇదంతా అభినాభావ సంబంధం, అర్థమైందా? ఏదేది? ఓవరీస్ ఉన్నాయి కదా, 14వ రోజు గింజను బయటికి తీసి దాంట్లో మార్పు వస్తుంది ఓవరీస్లో, రైట్? సేమ్ యూటిరస్లో కూడా మార్పు వస్తుంది. మొదటి 5 రోజులు ఒక మార్పు, 5 నుంచి 14 రోజుకి ఒక మార్పు, 14 రోజుకి ఒక మార్పు, 14 రోజు తర్వాత నుంచి 28 రోజు మధ్యలో ఒక మార్పు, అర్థమైందా? అంటే ఏంటి, మెన్స్వల్ సైకిల్స్లో ఎన్ని ఆర్గాన్స్ మార్పు చెందుతాయి? ఏంటండి? ఓవరీస్ అండ్ అర్థమైందా? రెండు మార్పులు అయితే వీటి మీద ఎవరెవడు వస్తే ఇవి మారుతున్నాయి అనేది తర్వాత పంచాయతీ, ఇక్కడే చెప్పేస్తా. ఇంకా పంచాయతీలో ఎందుకు లొల్లి, రైట్? సో ఫస్ట్ ఓవరీ సైకిల్ హార్మోన్స్ ఏంటి, ఓవరీని మార్చే దమ్ము ధైర్యం ఉన్న హార్మోన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఓవరీని మార్చే దమ్ము ధైర్యం ఉన్న హార్మోన్స్? అమ్మా, పాలిక్లార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇంకొకటి ల్యూటినైజింగ్ హార్మోన్స్. ఇవి ఎవరి నుంచి వస్తాయి అనేది చెప్పినా కదా, మళ్ళీ చెప్తాలే ఇక, తప్పదా? హార్మోనల్ థియరీ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ చెప్పాల్సిందే, అర్థమైందా? ఇంకో మార్పు ఏం జరుగుతుంది, ఎఫ్ఎస్ఎస్ వస్తుంది, ఎల్హెచ్ వస్తుంది. మరి ఎల్హెచ్ వచ్చి ఊరుకుంటుంది, ఆయింది, రైట్? ఏం చేస్తుంది? ఎఫ్ఎస్ఎచ్ వచ్చి ఏమో ఓమ్ ని ఫామ్ చేస్తుంది, ఎల్హెచ్ వచ్చి ఏమో ఓమ్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడానికి ఏమని పిలుస్తున్నా నేను, ఓవులేషన్ అని పిలుస్తున్నా. ఇవి మార్పులు ఓవరీలో జరిగే, ఓవరీ సైకిల్లో జరిగే రెండు ముఖ్యమైన మార్పులు. సింపుల్ గా చెప్పేసిన, ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓవరీ సైకిల్లో జరిగే రెండు ముఖ్యమైన మార్పులు. క్లియరా? క్లియర్? యూట్రైన్ సైకిల్, యూట్రైన్ సైకిల్, యూట్రైన్ సైకిల్లో, రైట్? కూలగొట్టేది మళ్ళీ కట్టేది చెప్పేసిన కదా. ఎవరెవరు? ఈస్ట్రోజన్ అండ్ ఇంకోటి ఎవడమ్మా అంటే అవి ఎవరి హార్మోన్స్? రైట్, ఇక్కడ చూడండి జాగ్రత్త,
నేను చెప్పేది జాగ్రత్త అర్థం చేసుకుంటున్నాను. ఓవరీ వీళ్ళిద్దరిని రిలీజ్ చేయదు, అర్థమైందా? వీళ్ళిద్దరే ఓవరీస్ మీద పెత్తనం చలాయిస్తారని చెప్తున్నా నేను. ట్రై టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. వీళ్ళిద్దరిని ఈమె కాదు కన్నతల్లి, ఇప్పుడు కన్నతల్లి చెప్తా హార్మోన్ల దగ్గర, ఎవరి కన్నతల్లి ఎవరు అనేది హార్మోన్ దగ్గర చెప్తా. నేనేం చెప్తున్నా, ఓవరీ సైకిల్, ఓవరీ మార్పు కావాలి, ఓవరీ కాయ కాస్త పండవాలి. కాయని పండుగ చేసి ఎవరు చేస్తాడు? ఓవరి కాయని పండించేది ఎవడు? ఎఫ్ఎస్ఎస్ పండిస్తాడు, రైట్? పండించి గింజను తీసేటోడు ఎవడు? అర్థమైందా? వీళ్ళు ఎవరు నుంచి వచ్చారు అంటే యాంటీరియల్ పిట్యుటరీ దగ్గర నుంచి వచ్చారు. యాంటీరియల్ పిట్యుటరీ దగ్గర, ఇక్కడ కాదు వీళ్ళ ఊరు, పిట్యుటరీ గ్లాండ్. వీళ్ళ ఊరు ఎవరు? పిట్యుటరీ గ్లాండ్. ఆ ఊరు నుంచి ఇక్కడ ఒక కాయ ఉంది కదా, రెండు కాయలు ఉన్నాయి కదా, ఈ నెల ఈ కాయ, వచ్చే నెల ఆ కాయ, రైట్? కొన్నిసార్లు ఏమవుతాయి, రెండు కాయలు ఒకేసారి పండిపోతాయి. అరే మీకు అర్థమైందా? ఓవం రెండు ఒకేసారి రిలీజ్ కావు. వన్ ఓవరీస్ ఓవం ఒకసారి రిలీజ్ అయితే ఇంకో ఓవరీస్ ఓవం ఇంకోసారి రిలీజ్ అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు ఓవమ్స్ ఒకేసారి రిలీజ్ అవుతాయి, రైట్? అప్పుడేంది? జై ఓవల్యూషన్. జై ఓవల్యూషన్, దాని బై ఓవల్యూషన్ అంటారు. బై ఓవల్యూషన్, ఇద్దరు పుడతారు, వీడి వేరే కలరు, వీరి వేరే కలరు. అర్థమైందా? అదే ఒకే ఓవంలా రెండు తుకడాలు అయింది అనుకో, పిన్స్. అర్థమైందా అమ్మా? అదే చెప్తున్నా నేను, రైట్? బై ఓవల్యూషన్, బై ఓవల్యూషన్. వాళ్ళు ట్విన్స్ కాదు. అరే ఇద్దరు ఒకేసారి పుట్టిరంటే ట్విన్స్ కాదు, అర్థమైందా? ఎవరు ట్విన్స్ అంటే ఒకే కాయ నుంచి, ఒకే కాయ అంటే ఓం ఒకటే, ఓం ఒకటే, దాంట్లో నుంచి ఇద్దరు బయటకు వచ్చిన. ఆగిందా? అరే ఆగింది, కనిపించింది, సరిపోయింది. అరే నేను ఏదో ముచ్చట్లో పడ్డప్పుడే సప్పన ఆగుతుంది ఇది. ఓకే సో సరే, మొత్తానికి అయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఒక ఒక్కొక్కలా గురించి చెప్తా. మొత్తం ఎంతమందిని చెప్పినా ఎక్కువ మందిని గుర్తుపెట్టుకోకు. 1, 2, 3, 4 ఫస్ట్ వీళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మెన్సువల్ సైకిల్ మొత్తం అర్థమవుతుంది, రైట్? వీళ్ళిద్దరు వచ్చేమో ఈమె మీద పెత్తనం చేస్తారు, వీళ్ళిద్దరు వచ్చేమో ఈమె మీద పెత్తనం చేస్తారు, క్లియరా? రైట్? వీళ్ళు ఎవరు నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకు పెత్తనం చేస్తారు అనేది ఇందాక చెప్పిన స్టోరీ. ఎఫ్ఎస్హెచ్ ఎందుకు వచ్చిందంటే ఓవరీలో చిన్న చిన్న గింజలు ఉన్నాయి, రైట్? వాళ్ళని పెద్ద గింజలు చేయడానికి ఎవరు వచ్చారు? పెద్ద గింజలు అందరు కలిసి ఒక పెద్ద ఒక గింజను తయారు చేస్తారు. ఆ గింజ పేరు, దాన్ని విడుదల చేసేది ఇది. అదే అయిపోయిందా? ఆ సంచులు అయిపోయినాయా? సంచి గోడ వదిలేసి మళ్ళీ కింద ఇంకో సంచికి రా. ఇంకో సంచి ఏంది? ఈ సంచి కూడా నెలకి మార్పు చెందుతూనే ఉండాలి. ఎప్పుడు ఒకేలా ఉంటే సంచి పనికిరాదు. మళ్ళీ ఈ సంచిని మార్చడానికి రెండు హార్మోన్స్ వస్తాయి. ఒకటేంటి, ఇంకోటి ఈస్ట్రోజన్ ఏం చేస్తారు సార్ అంటే హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేసియా చేస్తుంది. హైపర్ట్రోఫీ అంటే రైట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లేసియా అంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దేన్ని సార్ అంటే మళ్ళీ వేరేది ఏమో అనుకోకండి అమ్మా, మొత్తం కాదు, ఓన్లీ ఎండోమెట్రియమే, మొత్తం కాదు. మళ్ళీ ఇప్పుడే కదా ప్లేజియా ఆగిపోయిందా? ఓకే అమ్మా, ఓకే.
ఈస్ట్రోజన్ ఏం చేసింది? రైట్, హైపర్ట్రోఫీ, హైపర్ప్లేజియా. హైపర్ట్రోఫీ అంటేనేమో సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, హైపర్ప్లేజియా అనేమో కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇట్లా గోడ రాలిపోయిన తర్వాత గోడల ఇటుకల సంఖ్యను పెంచేదేమో హైపర్ప్లేజియా, మందం చేసేదేమో హైపర్ట్రోఫీ. అర్థమైందా? రైట్. ఈ రెండిటికి కారణం ఎవరు? ఇప్పుడు అర్థమైందా? మరి ప్రొజెస్టెరాన్ ఏం చేస్తారు సార్ అంటే సప్లయింగ్ ఫుడ్, నీళ్ళు కొడుతుంది. ఇటుకలు కట్టి సిమెంట్ వేసింది కదా, ఇది ఏం చేస్తుంది? నీళ్ళు కొడుతుంది క్రాక్స్ రాకుండా. అర్థమైందా? మళ్ళీ వీడు తగ్గింది అనుకో, క్రాక్లు వచ్చి ఇట్లా అనగానే గోడ కూలిపోతుంది. అట్లా గోడ కూలకుండా క్రాక్ రాకుండా కాపాడు దేవుడు. చూసిరా, దిస్ రీకాల్డ్ యాజ్ దిస్ రీకాల్డ్ యాజ్. ఇక వీళ్ళు ఎవరు నుంచి వచ్చారు అనేది ఇక్కడ తగులుకుంటా నేను. రైట్, వి జస్ట్ గో విత్ దట్. హార్మోనల్ థీరీ. ఏ థీరీ? హార్మోనల్ థీరీ. మొదటగా సినిమా ఎక్కడ సురువు అవుతుంది? 12 సంవత్సరాలు అయిపోయింది, చెప్పండి. ఇక 12 సంవత్సరాలు అయిపోయింది తగులుకోయిక, నిన్న చెప్పేసిన కదా. రైటా, హైపో తలామస్ ఇక్కడ స్టార్ట్ అయింది సినిమా. హార్నీ బా, అమ్మా సర్వర్ కాలే, ఈ కెమెరానే సతాయిస్తుంది, సర్వర్ కాదు ఇంకా, అది అదే వీడియోనే పోతుంది. ప్రాబ్లం ఏంటంటే సర్వర్ కాదు, రైట్, ఇది కెమెరా. సరే, హైపోతలామస్, హైపోతలామస్, హైపోతలామస్ ఎప్పుడైతే డెవలప్మెంటల్ ఆర్గాన్స్ డెవలప్ అయినాయి, గ్రోత్ అయిపోయినాయని చెప్తుందో అప్పుడు హైపోతలామస్కి ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్తో హైపోతలామస్ ఏం చేస్తారు సార్ అంటే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హైపోతలామస్ ఇస్ ఏ మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్. మాస్టర్ గ్లాండ్కే మాస్టర్ అనమాట, గురువుకే గురువు. గురువుకి గురువుని ఏమని పిలుస్తాం? ఆది గురువు అంటాం. సద్గురువులు ఆద్గురువులు కాదు, సద్గురువు అంటే కూడా ఆది గురువే, కరెక్టే. సద్గురువు అంటే దాని పేరు ఆది గురువే, రైటా? సద్గురువు అన్నా ఆది గురువు అన్నా సేమ్, రైటా? సో గురువులకి గురువు ఆది గురువు. ఆది గురువు మన శరీరంలో ఎవరమ్మా అంటే హైపోతలామస్, రైటా? సో ఇతను ఆది గురువు. ఈ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ చక్కగా ఎవరికి జర్నీ చేస్తుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ దగ్గర జర్నీ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, దాంట్లో ఏ లోబ్ అంటే యాంటీరియర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది అంటే ఇది ఇద్దరిని పంపిస్తుంది. చూసి రాపోండి కథ ఏందని. ఒకటేమో ఎఫ్ఎస్హెచ్, ఇంకోటేమో ఎల్హెచ్. ఇద్దరిని అక్కడ సంగతి ఏందో చూసి రాపోమని పంపిస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరికి ప్రయాణించారు? వీళ్ళిద్దరు కూడా ప్రయాణించిన ఊరి పేరు ఓవరీస్. ఓవరీస్ అనే ఊరికి వచ్చారు వాళ్ళు. ఎవరెవరు? ఎఫ్ఎస్హెచ్ దాడి చేసింది, ఎల్హెచ్ కూడా దాడి చేసింది. నేను ఎఫ్ఎస్హెచ్ దాడి గురించి మాట్లాడుతున్నాను. ఎఫ్ఎస్హెచ్ చేసిన ఈ ఘనకార్యం ఏంది సార్ అంటే ప్రైమరీ ఓసైట్ని సైడ్కి రాస్తాం, ప్రైమరీ ఓసైట్ని సెకండరీ ఓసైట్గా మార్చింది. ఎలా మార్చింది? ప్రైమరీ ఓసైట్ని సెకండరీ ఓసైట్గా మార్చింది. ఎక్కడ? ఓవరీలా. ఎక్కడ?
ఓవరీల. ఇది ఏం చేసిందమ్మా ఎల్హెచ్? ఓవమ్ని ఏం చేసింది? రిలీజ్ చేసింది. అంతవరకు అర్థమైందా? ఎప్పుడైతే ఈ ఎఫ్ఎస్హెచ్ ప్రైమరీ ఫాలిక్యుల్స్ ని సెకండరీ ఫాలిక్యుల్స్ గా మార్చేస్తుందో ఆ తర్వాత దీనికి పని లేకుండా పోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, గింజల్ని కాస్త పండు చేసిన తర్వాత, గింజల్ని కాస్త ఏం చేసింది? పండు చేసింది, కాయగా ఉన్న వాటిని పండ్లని చేసింది. కాయలన్నీ పండ్లైపోయిన తర్వాత ఎఫ్ఎస్హెచ్ రిలాక్స్ అవుతుంది. ఏమవుతుంది? రిలాక్స్. అమ్మయ్యా అన్ని పండ్లు అయిపోయినాయా? రైట్, పాకానికి వచ్చినాయా? ఓకే, కాయలన్నీ పాకానికి వచ్చేసినాయి. పాకానికి రాగానే ఎవడు ఆగిపోతాడు? ఎఫ్ఎస్హెచ్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో ఇమీడియట్గా ఎవడు నిద్ర లేస్తారు సార్ అంటే ఈస్ట్రోజన్ బయటకు వస్తుంది. ఎవరు తగ్గినప్పుడు? ఎఫ్ఎస్హెచ్ తగ్గానే రైటా ఈస్ట్రోజన్ బయటకు వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈస్ట్రోజన్ తగ్గితేనే ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు తగ్గితే? వీడు తగ్గితేనే వీడు వస్తాడు, వీడు తగ్గితేనే వీడు వస్తాడు. ఎందుకు సార్ అంటే వీళ్ళిద్దరు ఇంటర్ సిగ్నల్స్ అన్నమాట. ఇంటర్ సిగ్నల్స్ ఎట్లా అంటే, అరే బాబు నేను కాయని కాస్త పండు చేసిన నా పని అయిపోయింది, అరే ఈస్ట్రోజన్ నువ్వు గాని నుంచి పోరా, ఎక్కడికి? యూట్రస్ దగ్గరికి పోయి రైట్ ఇల్లుని కాస్త మంచిగా అలకేసేయి, ఎందుకంటే మనోడు వస్తున్నాడు తొందరలో. నేను రిలీజ్ చేసిన ఎవరిని రిలీజ్ చేసిన? గింజను కాస్త పండు చేసిన. ఏ క్షణంలో అయినా కానీ ఎవడాడు? ల్యూటినైజింగ్ హార్మోన్. ఎవరిని బయటకు పంపించవచ్చు? వాడు బయటకు వచ్చిందే అనుకో, బయట వాని కోసం ఎవరు వెదిరి చూస్తారు? స్పర్మ్. వాళ్ళిద్దరి మధ్యన జరిగింది అనుకో, గుడ్డు పండు అవుతుంది, గుడ్డు పండు అవుతుంది. అది కాస్త మళ్ళీ ఎక్కడికి వస్తుంది? యూటిరస్కి వస్తుంది. కాబట్టి ముందే పంపించేస్తారు యూటిరస్ దగ్గరికి. ఎవరిని? ఈస్ట్రోజన్. వాడొచ్చి యూటిరస్ని ఏం చేస్తాడంటే, అమ్మో వాడు వచ్చేస్తాడు అని చెప్పేసి గబా గబా చేస్తాడు రైట్. గోడల్ని మందం చేస్తాడు, ఎక్కువ ఇటుకలు తెచ్చి పెడతాడు రైట్. ఇక రా అంటుకో రైట్. 8వ రోజు వచ్చేస్తాడు, 6వ రోజుకి అయితే గడప దగ్గరికి వస్తాడు, 8వ రోజుకి అంటేసుకుంటాడు రైట. 11వ రోజుకి సినిమా ఫినిష్, ఇంప్లాంటేషన్ అయిపోతుంది. ఆ తర్వాత 9 నెలలు హాయిగా కూర్చుంటాడు. ఫుడ్ క్లియరా? రైట్. సో ఇది ఎవరి ఎవరి వల్ల జరిగింది? ఇదంతా ఈస్ట్రోజన్ జరిగింది కదా. ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా ఏం చేస్తాడంటే హోమ్ని రిలీజ్ చేయగానే వీడు కూడా ఇంకొకని సిగ్నల్ ఇస్తాడు, అరే నేను ఓవమ్ని రిలీజ్ చేసిన పాపం వానికి ఫుడ్ పెట్టేటోడు ఎవరు లేడు, ఎందుకంటే వాడు సొంతంగా ఫుడ్ కూడా తయారు చేసుకోలేడు రైట్. కాబట్టి కొంచెం ఫుడ్ సప్లై చేయరా అని ఎవరిని పంపిస్తాడు? ప్రొజెస్టిరాన్. ప్రొజెస్టిరాన్ ఇస్ మెయింటైన్ చేసుకోరా, నేను రిలీజ్ చేసిన నువ్వు మెయింటైన్ చేయరా వాణ్ణి అంటాడు. అర్థమైందా? సో మెయింటైన్ చేసేటోడు వాడు ప్రొజెస్టిరాన్. మెయింటైన్ చేసేటోడు ప్రొజెస్టిరాన్. ఎవరు పంపిస్తే? అరే ఎల్లెచ్చుగాడు పంపిస్తేనే ప్రొజెస్టిరాన్ వస్తాడు, కానీ ఒకేసారి డైరెక్ట్గా రాడు. మధ్యలో ఒక 3 నెలలు ఈ ప్రొజెస్టిరాన్ గాడు వీనికి ప్రతిరూపంగా హెచ్సిజి, అది వేరే తో దీనికి ప్రతిరూపం. ఎవరికి ప్రతిరూపం? ప్రొజెస్టిరానికి ప్రతిరూపంగా మధ్యలో మళ్ళీ హెచ్సిజి గాడు వస్తాడు, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిక్ హార్మోన్. ప్రొజెస్టిరాన్ నేను తిండి పెడతా కానీ నేను అది కట్టలేనురా, ఏందది ఆ బ్రిడ్జ్ ఏదో ఉంది కదా నేను కట్టలేనురా, ఒక 3 నెలలు కట్టిపోరా అని చెప్పేసి హెచ్సిజి గాని పంపిస్తే వాడు వీనికి ఫుడ్ ఇచ్చుకుంటూ బ్రిడ్జి కడతాడు. ఆ బ్రిడ్జి పేరేంది? ప్లాజంటా. బ్రిడ్జి పేరేంటి? ఆ బ్రిడ్జే తర్వాత 3 నెలల తర్వాత ఇంకొక 6 నెలలు తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రతి చిన్న ఫుడ్, ఈవెన్ సిగరెట్ కూడా బిడ్డకి ఇస్తుంది. సిగరెట్ని కూడా బిడ్డకి ఇస్తుంది, దాని ధర్మం. తల్లి ఏం తాగితే ఏం ఫీల్ అయితే అన్నిటినీ తీసుకెళ్ళి బిడ్డకి ఇవ్వాలి. ఫీల్ అయితే కూడా అని చెప్తున్నా నేను, జాగ్రత్త.
రైట్ పవన్ కళ్యాణ్ సినిమా, రైట్ పవన్ కళ్యాణ్ సాంగ్ డైలీ తల్లి విన్నదనుకో, హీ ఆల్సో ఎంజాయింగ్ ద పవన్ కళ్యాణ్ సాంగ్, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవుతాడు. రైట్ రియల్లీ ఎవ్రీ కెన్ ఎవ్రీథింగ్ కెన్ బి. అందుకని చాలా మంది మ్యూజిక్ వినండి, సంతోషంగా ఉండండి అంటారు కదా. రైట్ ఎందుకు సార్ అంటే లోపల వాడు కూడా డాన్స్ చేస్తాడు, వాడు కూడా డాన్స్ చేస్తాడు. ఈజ్ ఏ గుడ్ స్పేస్. ఆ ఇంట్లో పెద్ద జాగుంటది తెలుసా, రైట్ మట్ట సంగ జాగుంటది. ఎంత చక్కగా డాన్స్ చేస్తాడు, మనకు కావాల్సింది కూడా అదే. వాడు ఎంత బాగా డాన్స్ చేస్తే అంత బాగా వాని గ్రోత్ ఉంటుంది. వాడు బద్ధకంగా తయారైంది అనుకో కదలకుండా, బయటకు వచ్చినప్పుడు కూడా బద్ధకమే ఉంటుంది అని అర్థమైందా. ఈ బద్ధకం ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడే మా మమ్మీ అప్పుడే నన్ను బద్ధకంగా పడుకోబెట్టింది. తినా పడుకోవా, తినా పడుకోవా, తినా పడుకోవా, ఇంక ఎక్కడుంది దాడి బద్ధకం. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. రైట్, ఇంతటితో ఈ సినిమా సమాప్తం. ఇప్పుడు ఎక్కడైనా డౌట్లు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు చూడ్రి, ఇప్పుడు చూడ్రి, ఇప్పుడు చూడ్రి, ఓవరీస్ రిలీజ్ చేసిన హార్మోన్స్ ఎవరంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. యాంటీడియాలి పిట్యూటరీ రిలీజ్ చేసిన హార్మోన్స్ ఏంటి? ఎఫ్ఎస్ఎచ్, ఎల్ఎచ్. గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ ఎవరు రిలీజ్ చేస్తాడు? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై యాక్టాన్ యాంటీడియాలి పిట్యూటరీ, యాక్టాన్. అర్థమైందా? ఎఫ్ఎస్ఎచ్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై యాక్టాన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై యాక్టాన్. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై యాక్టాన్. రాయలేదా? మర్చిపోయినా అమ్మయ్యా. అక్కడికి వెళ్తున్నాం. ఇక సైకిల్ చెప్పినా కదా, ఇక ఒక్కొక్కరి గురించి ముచ్చట చెప్పాలి కదా కొంచెం కొంచెం. రైటా, ఇంకొంచెం కొంచెం పొడిగిస్తా ముచ్చట్లు, ఒక్కొక్కరిని తీసుకొని పొడిగిస్తా. అందరిని ఒకేసారి పొడిగించలేను, ఒక్కొక్కరిని తిరిగి తీసుకొని పొడిగిద్దాం. కాన్సెప్ట్ అయితే అర్థమైందా? ఇక పొడిగించుడు గబగబా పని కానీ కాన్సెప్ట్ అయితే అర్థమైందా? రైట్. గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ గబగా రావాలి. సే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ సార్, గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ సార్, గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ సార్. ఇవి వచ్చి ఏం పని చేస్తాయి సార్ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ గోనాడ్ ఆర్గాన్స్. ఏ ఆర్గాన్ సార్? గోనాడ్ ఆర్గాన్స్. గోనాడ్ ఆర్గాన్స్ కి ఇంకో పేరు గోనాడ్ ఆర్గాన్స్, ఆల్సో కాల్డ్ యాజ్ సెక్సువల్ ఆర్గాన్. గోనాడ్ ఆర్గాన్స్ ఇంకో పేరు సెక్సువల్ ఆర్గాన్.
gonadotropic releasing hormones, growth and development of gonad organ. Gonad also called as yes, sexual organs. Sexual organs. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టు సార్. వాట్ ఆర్ ద సెక్సువల్ ఆర్గాన్స్? సెక్సువల్ ఆర్గాన్స్ ఫీమేల్లో సెక్సువల్ ఆర్గాన్ ఏంటి? ఫీమేల్లో సెక్సువల్ ఆర్గాన్ ఏంటి? అరే ఫీమేల్లో సెక్సువల్ ఆర్గాన్ ఎట్లా అండి? రైట్. మేల్లో సెక్సువల్ ఆర్గాన్ మీకు పొద్దున కూడా చెప్పినా నేను. ఓ ఓవరీస్ అంటే పొద్దున నా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు ఏందో. సింపుల్ గా రియల్ లాంగ్వేజ్ లోనే చెప్పేస్తుంది. ఫీమేల్ ఓవరీస్ నుంచి ఓమ్ వస్తుంది, దట్ వి కాల్ యాజ్ ఏ గ్యామెట్ సెల్. టెస్టిస్ నుంచి స్పెర్మ్ వస్తుంది, దట్ ఈస్ ఆల్సో గ్యామెట్ సెల్. ఈ గ్యామెట్ సెల్స్ ని మనం రీప్రొడక్టివ్ సెల్స్ అంటాము. వీటిని మనం రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాం, రీప్రొడక్టివ్ గ్లాండ్స్ అంటాం. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ రీప్రొడక్టివ్ గ్లాండ్స్. మార్నింగ్ రీప్రొడక్టివ్ గ్లాండ్స్ దగ్గర డిస్కషన్ చేసినాం, సెక్సువల్ గ్లాండ్స్, రీప్రొడక్టివ్ గ్లాండ్స్ అని చెప్పినాం. క్లియర్? ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ హార్మోన్ ఏంటండి? నెక్స్ట్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ఆ. ఓకే, ఎఫ్ఎస్హెచ్ఆ, ఎఫ్ఎస్హెచ్ఆ ఫుల్ ఫామ్ రైట్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం పనిచేస్తుంది? వాళ్ళు చెప్పిన కదమ్మా, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అమ్మా? ఇది ఎక్కడి నుంచి రిలీజ్, ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? రిలీజ్ ఫ్రమ్, అది మళ్ళీ రాసుకోవాలి, హైపో థలామస్. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? రిలీజ్ ఫ్రమ్, రిలీజ్ ఫ్రమ్ యాంటీరియల్ పిట్యూటరీ. ఏం చేస్తారు సార్ అంటే, ఏం చేస్తుంది? డెవలప్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్ ఆఫ్, గ్రోత్ అండ్ డెవలప్ ఆఫ్, డెవలప్ ఆఫ్ ప్రైమరీ ఫాలిక్యూల్స్. ప్రైమరీ రైట్, ఫాలిక్యూల్స్ గ్రోత్ అండ్ డెవలప్ ఆఫ్ ఏ ఫాలిక్యూల్స్ అండి? ప్రైమరీ ఫాలిక్యూల్స్, ఆల్సో కాల్డ్ యాజ్ గ్రాఫియన్ ఫాలిక్యూల్స్. గ్రాఫియన్ ఫాలిక్యూల్స్ రైట్, ప్రైమరీ ఫాలిక్యూల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రాఫియన్ ఫాలిక్యూల్స్. వస్తున్నాం. ఆల్సో కాల్డ్ యాజ్ ఏ గ్రాఫియన్ ఫాలిక్యూల్స్. గ్రాఫియన్ ఫాలిక్యూల్స్, గ్రాఫియన్ ఫాలిక్యూల్స్ మెచ్యూర్ని సెకండరీ ఓసైట్ అంటాం, వాటిని సెకండరీ ఫాలిక్యూల్స్ అంటారు. ఫస్ట్ ఏమో డెవలప్ చేస్తుంది, సైజుని పెంచుతుంది, ఆ తర్వాత పండు చేస్తుంది. గింజని పెంచి పండు చేస్తుంది అంటున్నా నేను. పెంచడాన్ని ప్రైమరీ ఫాలిక్యూల్స్, గ్రాఫియన్ ఫాలిక్యూల్సే పెంచడం. పండు చేయడాన్ని సెకండరీ ఫాలిక్యూల్స్ అంటాం. అండర్స్టూడా? ఇదేమో ఏ ఓసైట్స్ ఇవి? ప్రైమరీ ఓసైట్, ప్రైమరీ ఓసైట్. అవి ఎలా మారుస్తాయి మెచ్యూర్ అయితే? సెకండరీ ఓసైట్గా మారుతుంది. ఇంతవరకే దీని పని అంతే. దీని పని ఎంతవరకు? సెకండరీ ఓసైట్గా మార్చిందా వెళ్ళిపోయినా అంటే ఏంది? ఇక్కడ సెకండరీ ఓసైట్ అంటే ఏంది? మళ్ళీ ఇది ఓవామే, మళ్ళీ వేరేది అనుకోకండి. సెకండరీ ఓసైట్ పేరు ఏంది? ఓవామ్. మళ్ళీ దీనికి వేరే కూడా అనుకోకండి, ఇది ఓవామే, గింజనే. కాయ పండిందంటే గింజ అవుతుంది, ఎవరికైనా తెలిసిన సూత్రమే. కాయ పండిందంటే ఏమవుతుంది? గింజ. నెక్స్ట్ ఏంది అమ్మా? ఆహా లేదు, ఓవామే. సెకండరీ ఓసైట్ ఆల్సో కూడా వేసి ఓవామ్. దీని సైజ్ కూడా 20 mm ఉంటుంది బాడీలో. అందుకనే దీన్ని బాడీలో లార్జెస్ట్ సెల్ అంటాం. ఏ సెల్ ఇది? లార్జెస్ట్, అతి పెద్ద సెల్. మన శరీరం మొత్తంలో పెద్దకాయ ఏంటంటే ఓవమే. పెద్దకాయ ఏంటంటే ఓవమ్. దట్ వెరీ ఇంపార్టెంట్.
దీనికి ఈజీగా గుర్తుపట్టవచ్చు అమ్మా. ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే అది మెచ్యూర్ అయిందంటే 20 mm ఉంటుంది. ఒకవేళ ఇమెచ్యూర్ అయిందనుకో, ఇమ్ మెచ్యూర్ అంటే గింజ పండలేదంటే 2 mm కనిపి 2 mm ఉంటుంది. ఓవరీలో పోయి రైటా, ఓవరీలో పోయి చెప్పవచ్చు అనమాట 20 mm సైజ్ ఉంది గింజ అంటే కాయ పండింది, 2 mm సైజులో ఉంది గింజ అంటే కాయ పచ్చిగానే ఉంది. అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్? కాయ పండిందా పచ్చిగుందా ఎలా తెలుస్తా సార్? కొంతమంది క్వశ్చన్లు అడుగుతారు కదా, పండిందా పచ్చిగుందా అనేసి. హౌ యుడ్ నో? సైజుని బట్టి. ఇదేని బట్టి? సైజుని బట్టి. ఏమని చెప్తున్నా నేను, కాయ సైజ్ ఎంత ఉండాలి అంటే ఏమైంది అది మెచ్యూర్డ్ పండిపోయింది. 2 mm ఉంటే అది రైట్. అంటే విషయం ఏందమ్మా అంటే రైట్, మెచ్యూరిటీ రాకముందు 2 mm ఉన్నాయి, కాస్త మెచ్యూరిటీ అయిన తర్వాత 20 mm వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది FSH, ఆ తర్వాత LH, LH దీని మీద క్వశ్చన్ వస్తుంది, అన్నిటి మీద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ దీనిలో ప్రతిదీ ముఖ్యమేనమ్మా, ఏం లేదని చెప్పడానికి ఏం లేదు. బిట్టు జనరల్గా కూడా అడిగేస్తాడు నోటి పో. వాట్ ఈస్ ద LH? LH ఏమని చెప్పినా నేను దారి రావట్లేదు. LH, FSH ఎవరి నుంచి వస్తుందో LH కూడా ఎవరి నుంచి వస్తుంది రైట్. LH అనేది ఏ హార్మోన్ అండి? యాక్షన్ ఏంటి? యాక్ట్, యాక్ట్ ఆన్ ఓవరీ, యాక్ట్ ఆన్ టు రిలీజ్, ఎస్ టు రిలీజ్ ఓవమ్. ఓంని రిలీజ్ చేయడాన్ని ఏమని పిలుస్తామంటే ఓవులేషన్ అంటాం. ఓంని రిలీజ్ చేయాలంటే ఓవులేషన్. ఎన్ని రోజుల ముందు రావాలి? వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? ఈడు ఎన్ని రోజుల ముందు రావాలంటే నేను LH సెర్చ్ గురించి చెప్తున్నా. దీని గురించి LH సెర్చ్, అసలు రైట్ LH సర్జ్ గురించి గుర్తుపెట్టుకోండి. LH సర్జ్ అంటే ఏంటంటే పంచాయతీ పెళ్లి 14వ రోజు ఉంటుంది. పెళ్లి ఎన్నో రోజు అండి? వాట్ ఇస్ దట్ పెళ్లి పేరు? ఓవులేషన్. అరే పెళ్లి పేరు ఏంది? ఓవులేషన్, గుర్తుపెట్టుకోండి. ఓవులేషన్ ఈ హార్మోన్ పేరే ఓవులేషన్ హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ పేరు ఓవులేషన్ హార్మోన్ అనమాట రైట్. పెళ్ళి ఎన్నో రోజు? 14th డే. ఎన్నో డే? 14th డే. మెన్స్ట్రుల్ సైకిల్ కి 14th డే పెళ్లి జరుగుతుంది. పంతులు గారు 12వ రోజే వచ్చేస్తాడు. నేను చెప్పింది అర్థమైందా? పెళ్లి ఎన్నో రోజు? 14th డే ఆఫ్ మెన్స్ట్రుల్ సైకిల్. అయ్యగారు ఏ రోజుకి వచ్చేసిండు? 12వ రోజుకే అయ్యగారు వచ్చేసిరు అనుకో, ఆ రావడానికి ఏమో పిలుస్తున్నా అంటే LH సర్జ్ అంటున్నా. 12వ రోజు అంటే ఎన్ని గంటల ముందు వచ్చిండు? 48 అవర్స్ రైట్. 12 రోజు తర్వాత, 12 రోజు కాదు, ఆఫ్టర్ 12th డే మళ్ళీ 48 అవుతుంది అది. ఆఫ్టర్ ట్వెల్త్ డే 12వ రోజుకి వచ్చేస్తాయి. దాన్ని ఏమని చెప్తున్నా నేను? LH సర్జ్. ఇది ఎప్పటికీ దీని కౌంట్ ఎలా అవుతుంది సార్ అంటే 32 నుంచి 36 అవర్స్ బిఫోర్ ఓవులేషన్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 12వ రోజు వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు 12వ రోజు వచ్చింది అనుకో, ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది? 32 నుంచి 36 అవర్స్ బిఫోర్ రైట్ ఓవులేషన్ ఇంక్రీజ్డ్ ద LH. ఇంక్రీజ్ అవుతుంది LH అంటే పెరుగుకుంటూ పోతుంది. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది సార్ అంటే, మ్యాక్సిమం
ఏంటమ్మా మ్యాక్సిమం రైట్ ఎప్పుడైతే సార్ అంటే 12 అవర్స్ బిఫోర్ ఇది ఏమైపోతుంది అమ్మా అంటే మ్యాక్సిమం అయిపోతుంది, దాని కౌంట్ మ్యాక్సిమం అయిపోతుంది ఎంతసేపుకి 12 అవర్స్ అంటే 24 to 12 అవర్స్ అట్లా రాసుకున్నా పర్వాలేదు 24 to 12 అవర్స్ అంటే 12 to 24 ఒక రోజుకి ముందు ఒక రోజు లేదా ఒక పూటకి ముందు అది ఏమైపోతుంది మ్యాక్సిమం అయిపోతుంది దట్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు ఇక్కడ అయ్యగారు 2 రోజుల ముందు వచ్చి సినిమా శురూ చేస్తే రైట్ సో పెళ్ళికి రేపనంగా ఇయ్యాల సదుడు స్టార్ట్ చేస్తాడు రైట్ అయ్యగారి రూపంలో ఎప్పటికి వచ్చేస్తాడు అంటే రేపు పెళ్ళి ఉందనగా ఇయ్యాల అయ్యగారి రూపానికి వచ్చేస్తాడు యూనర్ అది మ్యాక్సిమం అయిపోతాడు అంటున్నా మ్యాక్సిమం అయిపోతాడు వచ్చింది ఎప్పుడు 12th డే 13th డే అంటే ఇక్కడ అవర్స్ చెప్తున్నా నేను ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు 32 to 36 అవర్స్ బిఫోర్ ఓవల్యూషన్ ఇంక్రీజ్డ్ ద ఎల్హెచ్ రీచ్ టు మ్యాక్సిమం ఎప్పుడు మ్యాక్సిమానికి రీచ్ అవుతాడు రైట్ 24 or 12 రైట్ లేదా 12 to 24 ఏమవుతాడు మ్యాక్సిమం అయిపోతాడు ఏమైపోతాడు మ్యాక్సిమం దిస్ వీ కాల్ యాజ్ ఏ దీన్ని ఏమని చెప్తున్నాం మనము రైట్ ఎల్హెచ్ సర్చ్ ఏ సర్చ్ అది ఎల్హెచ్ సర్చ్ క్లియరా రైట్ మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ తగ్గిస్తాడు ఏ ఎక్కువేమి ఉండడు పెళ్ళైపోయిన 24 గంటలలోపు మళ్ళీ అయ్యగారు వెళ్ళిపోతాడు ఉండడు అర్థమైందా వెళ్ళిపోయి ఎవరిని పంపిస్తాడు అరే చెప్పినా కదా నేను వీరు వెళ్ళిపోయి ఎవరిని పంపిస్తాడని అరే వీరు వెళ్ళి ఎవరిని పంపిస్తాడమ్మా మరి అదే కదా నేను చెప్పమని చెప్పేది మీకు వీడు ఒకరోజే పెళ్లి చేసి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ప్రజస్తి రాని పంపిస్తాడు అక్కడ నేను పెళ్లి చేసిన కానీ రూపాయి రైట్ బాగోగులు చూసుకోపో రైట్ ఎవరు వస్తారే బాగోగులు చూసుకోవడానికి హూ విల్ కమ్ ఏ ఇక్కడ కాదు రియల్ జీవితంలో ఎవరు వస్తారు మా రియల్ జీవితంలో జీవితంలో ఎవరు వస్తారు పెళ్ళైన తర్వాత బాగోగులు చూసుకునేది అత్తయ్య మామయ్య వాళ్ళేనా అయ్యా జన్మ ఈ మధ్య ఇట్లా అయిపోయింది సరే నెక్స్ట్ ఏందమ్మా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఫస్ట్ ఈస్ట్రోజన్ చెప్తా ఆ తర్వాత ప్రొజెస్టిరాన్ యాక్చువల్గా వీళ్ళిద్దరు దోస్తులు అమ్మా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరానా ఇద్దరు దోస్తులే అంటే ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళు ఉండరు అర్థమైందా వీళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ కవల పిల్లలు రైట్ ఎవరెవరు ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఒకే తల్లి కలుపున పుడతారు ఒకే తల్లిలో పుడతారు వీళ్ళ తల్లి పేరు ఏంది కాదండి వీళ్ళ తల్లి పేరు ఓవరీ కదా తల్లి పేరు మారుస్తారేంది పాపం తల్లి ఫీల్ అవుతుంది కదా నా పేరు మార్చిరేంది అనేసి నా కొడుకులు నా పేరు మార్చిరని ఫీల్ అవుతుంది వీళ్ళ తల్లి పేరు ఓవరి సరే దీంట్లో వాళ్ళిద్దరు ఎవరమ్మా కవల పిల్లలు సీత పుట్టే కవల పిల్లలు ఎవరు లవ కుష లవం అంటే ఏంటి లవము అంటే ఏంది కుషము అంటే ఏంది లవము అంటే లవణాల కుషం అంటే కరకరాలయం కాదు వాట్ ఎగ్జాక్ట్లీ ద లవ అండ్ కుష సరే ఓకే వచ్చేసాయి ఈస్ట్రోజన్ ఎందుకమ్మా అంటే ఈస్ట్రోజన్ 2 పనులు చేస్తామా ఒకటి కొటాసియా ఎండోమెట్రియల్ గ్రోత్ ఏందో కూడా మీకు చెప్పిన మళ్ళీ చెప్పండి ఎండోమెట్రియల్ గ్రోత్ ఏం జరుగుతుంది హైపర్ ట్రోపీ ఇది ఎండోమెట్రియల్ గ్రోత్ రైట్ ఎండోమెట్రియల్ గ్రోత్ ఒకటి చేస్తుంది ఈస్ట్రోజన్ నెక్స్ట్ ఏందమ్మా అంటే రైట్ బ్రెస్ట్ ప్రిపరేషన్
బెస్ట్ గ్రోత్, బెస్ట్ బెస్ట్ గ్రోత్. మా మీకు చెప్తున్నా నేను టెలార్కి అని, రైట్? ఆ టెలార్కి చేసే పెద్ద మనిషి ఈస్ట్రోజన్. ఇక్కడ టెలార్కిని ప్రిపేర్ చేసేది ఈస్ట్రోజనే, అర్థమైందా? అండ్ బ్రెస్ట్ ప్రిపరేషన్ 2 సార్లు జరుగుతుంది మొత్తం. ఒకటి ఏందమ్మా అంటే సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్ జరిగేటప్పుడు బ్రెస్ట్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ యుటరస్, ఏదైతే సినిమా 2 సార్లు రాలిపోతుందో ఇక్కడ 2 సార్లు కూడా కట్టేస్తారు, బ్రెస్ట్ కూడా 2 సార్లు మార్పు చెందుతుంది. సేమ్ అక్కడ 2 సార్లు మార్పులకు కారణం ఈ పెద్ద మనిషి, బ్రెస్ట్ లో 2 సార్లు మారడానికి కారణం ఈ పెద్ద మనిషి. 2 మార్పులు ఏంది, ఒకటి సెకండరీ సెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంకో మార్పు ఏంది లాక్టోజన్, ఇంకో మార్పు ఏంది లాక్టేషన్. సో బ్రెస్ట్ ప్రిపరేషన్ అంటే బ్రాకెట్ లో సింపుల్ గా రాసుకోండి లాక్టేషన్, లాక్టేషన్ చేంజెస్, లాక్టేషన్ చేంజెస్, లాక్టేషన్ చేంజెస్. ఈ రెండు కూడా ఎవరు చేస్తాడమ్మా? ఈస్ట్రోజన్ చేస్తాడు. ఎవరు చేస్తాడు? ఈస్ట్రోజన్. అయిపోయింది, ఇంత గుర్తుపెట్టుకోండి ఈస్ట్రోజన్ ని. ఈస్ట్రోజన్ ని మేము ఎలా బోల్తా అంటే మెన్స్ట్రుల్ సైకిల్ హార్మోన్ అని పిలుస్తా. ఏ హార్మోన్? మెన్స్ట్రుల్ సైకిల్ హార్మోన్. కైకు మేము మెన్స్ట్రుల్ సైకిల్ హార్మోన్ అని పిలుస్తాము, అది రైట్? మెన్స్ట్రుల్ సైకిల్ అంటే ఏం లేదమ్మా, మన ఈస్ట్రోజన్ గాడు తగ్గిపోతే వచ్చే రైట్ ప్రాసెస్ ని షెడ్డింగ్ అంటాం, వీడు పెరిగితే వచ్చే ప్రాసెస్ ని కన్స్ట్రక్షన్ అంటాం. అర్థమైందా? వీడు తగ్గితే రాలిపోతుంది, వీడు పెరిగితే కట్టేస్తుంది. ఏందోది ఎండోమెట్రియం. ఏమెట్రియం? కాబట్టే కాబట్టే ఇది రైట్. దీనిలో ఈస్ట్రోజన్ లో 3 తగులుకుందాం ఇక, E1 E2 E3. ఈస్ట్రోడియోన్, ఈస్ట్రోయల్, ఈస్ట్రోడియోల్, ఈస్ట్రోయన్, ఈస్ట్రోల్, ఈస్ట్రోడియోన్. ఈస్ట్రోయల్ ఈస్ట్రోడియోనా, ఈస్ట్రోడియల్ ఈస్ట్రోయన్, ఈస్ట్రోయల్. 3 ఈస్ట్రోడియోన్, ఈస్ట్రోడియోన్ కరెక్టే ఫస్ట్ ది, ఈస్ట్రోడియల్ ఈస్ట్రోయల్, ఈస్ట్రోయల్, ఈస్ట్రోయల్. మొత్తం ఎన్ని? 3. ఇదేమో మెనోఫాస్, మెనోఫాస్ వచ్చేటప్పుడు ఈస్ట్రోయల్ ఈస్ట్రోడియోన్, ఈస్ట్రో డియోన్. ఏంగా ఉన్నప్పుడు మెనోఫాస్, మెనోఫాస్. రైట్, ఇది ఎప్పుడు? దిస్ వీక్ ఆల్ ఏ ప్రెగ్నెన్సీ. ఇది ఎప్పుడమ్మా అంటే నార్మల్ మెన్స్ట్రుల్ సైకిల్,
మొత్తం త్రీ, మొత్తం త్రీ. మళ్ళీ తప్ప రాసిన ఇదే ఇదే మెన్సెస్ ఇదే ప్రెగ్నెన్సీ. రైట్, ఇది సింపుల్ గానండి, వి జస్ట్ గో విత్ దట్. రైట్, మొత్తం ఎన్ని? త్రీ. ఏంటండి ఫస్ట్ ఏంటి? ఈస్ట్రోన్, ఈస్టోడియల్, ఈస్టోడియల్, డిఎల్. రైట్, ఇదేమో ఓఎల్, ఇదేమో వన్, వన్ డయల్ ఓఎల్, వన్ డయల్ డి టూ ట్రయల్ త్రీ. సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఈ వన్ ఈస్ట్రో వన్, ఈస్ట్రో వన్. రైట్, ఇది మెనోఫాజ్ లో ఉంటుంది. రైటా, ఈస్ట్రో డయల్ డి డయల్. రైటా, మెన్స్ట్రువల్ సైకిల్ అంటే నాన్ ప్రెగ్నెన్సీ, మెన్స్ట్రువల్ సైకిల్ అంటే నాన్ ప్రెగ్నెన్సీ. ట్రయల్ అంటే త్రీ. రైటా, ఈస్ట్ ట్రయల్ ఎప్పుడు ఉంటుంది? ప్రెగ్నెన్సీ. రైటా, క్వశ్చన్, ద ఈస్ట్రోజన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఫామ్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఫామ్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఫామ్ డ్యూరింగ్ నాన్ ప్రెగ్నెన్సీ, ఈస్ట్రోజన్ హార్మోన్ ఫామ్ డ్యూరింగ్ నాన్ ప్రెగ్నెన్సీ, ఈస్ట్రోజన్ హార్మోన్ ఫామ్స్ ఫార్మ్స్ డ్యూరింగ్ నాన్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ నాన్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ నాన్ ప్రెగ్నెన్సీ. ఆప్షన్స్, ఆప్షన్స్, ఈస్ట్రో వన్, ఈస్ట్రో వన్ టూ, ఈస్ట్రోడల్. ఆప్షన్ ఈస్ట్రో వన్, ఆప్షన్ బి ఈస్ట్రోడల్, ఆప్షన్ సి ఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్, ఆప్షన్ డి ఈస్ట్రో, ఈస్ట్రాయల్, 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 ఈఎస్టిఆర్ఓఐఎల్, ఈస్ట్రాయల్. డయల్ వన్ ట్రయల్. ఆన్సర్ ఏంటి? ఈస్ట్రో డయల్. రైట్, నాన్ ప్రెగ్నెన్సీలోనేమో ఈస్ట్రో డయల్. సో దీస్ ఆర్ ద హార్మోన్స్. దెన్ నెక్స్ట్ ప్రొజెస్టిరాన్, ప్రొజెస్టిరాన్, నెక్స్ట్ హార్మోన్ ఏంటంటే ప్రొజెస్టిరాన్, ప్రొజెస్టిరాన్. సో లెట్ మీ గో విత్ ద ప్రొజెస్టిరాన్. ప్రొజెస్టిరాన్ హార్మోన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రొజెస్టిరాన్? సో ప్రొజెస్టిరాన్, రైట్, రిలీజింగ్ ఎక్కడ నుంచి? ఓవరీస్, రిలీజింగ్ ఓవరీస్, యాక్ట్ ఆన్ యూటరస్, యాక్ట్ ఆన్ యూటరస్. ఇది యూటరస్ మీదనే యాక్ట్ చేస్తుంది. దీన్ని ఏమని పిలుస్తాం మనము? రైటా, దీన్ని ఏమని పిలుస్తామంటే ఫ్రెగ్ మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ హార్మోన్ అని పిలుస్తాం.
ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ హార్మోన్ అని పిలుస్తాం. ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ హార్మోన్, ఇది కూడా సేమ్ అండి. ఎండోమెట్రియల్ గ్రోతే, బట్ ఇక్కడ గ్రోత్ కి డెఫినేషన్ కొంచెం చేంజ్ చేయాలి. రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎండోమెట్రియం గ్రోతే, ఇది కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ఎండోమెట్రియం గ్రోతే, బట్ దీంట్లో ఇది ఏం చేస్తుంది, హైపర్ప్లేసియా హైపర్ట్రోఫీ చేస్తుంది. ఇది ఎండోమెట్రియల్ గ్రోత్ లో ఇది ఏం చేస్తుంది, రైట్, ఇంక్రీస్డ్ బ్లడ్ క్యాపిలరీస్, ఇంక్రీస్డ్ బ్లడ్ క్యాపిలరీస్, అక్కడ బ్లడ్ క్యాపిలరీస్ యొక్క కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని మీద దానివల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, అరే బ్లడ్ క్యాపిలరీస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎస్ ఇంక్రీస్డ్ న్యూట్రియంట్ సప్లై, పైపులు ఎక్కువ వేస్తుంది అని చెప్తున్నా. పైపులు ఎక్కువ వేస్తాయంటే నీళ్ళు ఎక్కువ పోతాయి, అర్థమైందా? పైపులు ఎక్కువ వేసిరంటే నీళ్ళు ఎక్కువ పోతాయి, వల్ల కుళ్ళగా పారుతుంది, కుళ్ళకుళ్ళగా పారుతుంది, అప్పుడు మంచిగా ఇచ్చుకుంటుంది, అర్థమైందా? రైట్, పైపుల సప్లై ఎక్కువ వేసి ఎక్కువ పారిచ్చేటట్టు చేస్తుంది. దాని పేరేంది, ఏస్టిరాన్ ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అంటే మెయింటైన్ చేస్తుంది. క్లియర్? ఇక చివరిగా, రైట్, చివరిగా కానీ ఈ రెండింటికి కూడా దేనికి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఈ రెండింటికి కూడా ఇక్కడ రాసుకోండి. నెగటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ రెండు ఉంటాయి. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. వీళ్ళిద్దరికి పాజిటివ్, ఇంకొకటి నెగటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ తగ్గుతాయి పెరుగుతాయి అంటున్నా నేను. తగ్గితే ఏమవుతుంది, పెరుగుతే ఏమవుతుంది, నెగటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే దాని లెవెల్ పెరగడం అమ్మ, హై లెవెల్ ఎట్ట ఏ రోజుకి అమ్మా అంటే 6th నుంచి 8th డేకి హై లెవెల్కి వచ్చేస్తాయి. ఏ లెవెల్కి అండి, హై లెవెల్ ఎప్పుడు హైకి వచ్చేస్తాయి, అంటే మినిమం వాటికి రావాల్సిన గ్రోత్కి వచ్చేస్తాయి ఎప్పుడు, 6th నుంచి 8th డే హై లెవెల్కి పుంజుకుంటాయి. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే, మెన్సల్ సైకిల్ అనేది చెప్పేది, సైకిల్ మొత్తం 28 రోజులు కదా, 28 రోజులల్లా ఆరో రోజు నుంచి ఎనిమిదో రోజుకి హై అయిపోతాయి అంటున్నా. దానివల్ల ఏమవుతుంది, ఎండోమెట్రియల్ గ్రోత్ లోపల గోడ కట్టేస్తారు, గోడ తయారవుతా ఉంటుంది గ్రోత్. అదే వీళ్ళు ఏ రోజు అమ్మా అంటే నెగటివ్ 1వ రోజు నుంచి 5వ రోజుకి మెన్సల్ సైకిల్కి వీళ్ళ లెవెల్స్ మొత్తం కూడా లో లెవెల్ ఏ రోజుకి అయిపోయింది, 1 to 5 డేట్ అట్ ఏ లెవెల్ అయిపోయింది, అది లో లెవెల్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏమవుతుందమ్మా, ఎండోమెట్రియల్ ఏమవుతుంది, డ్యామేజ్. ఎండోమెట్రియల్ డ్యామేజ్ అవుతుంది అంటే షెడ్డింగ్ అవుతుంది అంటున్నా, కూలుతుంది అంటున్నా. కూలిందా లేదా ఏదో తెలుస్తుంది సార్ అంటే తెలుస్తుంది, మెన్సెస్ వస్తాయి, రైట్. అందుకనే ఎండోమెట్రియాన్ని ఏమని చెప్తున్నాను అంటే, నేను హార్మోనల్ లేయర్ అని చెప్పిన, గుర్తుందా మీకు, నిన్న గుర్తుంటే ఉంటుంది, లేదంటే లేదు, నిన్న చదివితే కదా. ఎండోమెట్రియాన్ని ఏమని చెప్పినానంటే హార్మోనల్ లేయర్ అని చెప్పిన, అంటే అది హార్మోన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పిన నేననే. ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇగో ఎందుకు, అది పెరగాలన్నా హార్మోనే ఉండాలి, అది కూలాలన్నా హార్మోనే ఉండాలి. మీరందరికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఎండోమెట్రియం అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ కూలట్లే, ఎండోమెట్రియం ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ తగ్గట్లే అంటే ఏం కూలట్లే, ఎండోమెట్రియం కూలట్లే, దాని సిగ్నల్ ఏంది, అమెనూరియా.
ఏరూరియా అది ఎమెనూరియా, ప్రెగ్నెన్సీ కాదు. కులకు అంత మాత్రాన ప్రెగ్నెన్సీ అయితే అయింది. ఈ నెల పాపం వాళ్ళిద్దరు, ఈ నెల వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు ఏమయ్యారు, వాళ్ళిద్దరు ఈ నెల తగ్గిరు పాపం. వాళ్ళ శక్తి లేదు ఈ నెల. ఎందుకు లేదు సార్ అంటే, నువ్వు గట్టిగా తినలేదేమో, టెన్షన్లు ఎక్కువైనాయేమో, లేదంటే ఏది పడితే అది తినేసినవేమో. మరి అన్ని ఫ్యాక్టర్స్ నేను చెప్పేది, అర్థమైందా? ఏ చెత్త తిన్నా కానీ వాళ్ళిద్దరు హట్ అవుతారు, మేము ఈ నెల రాము అంటారు, అప్పుడు రారు. అంటే వాళ్ళు తగ్గరు అనమాట, రైటా? అప్పుడు ఏమవుతుంది, క్లియరా? రైట్. వాళ్ళు అట్నే ఉన్నారు అనుకో, మెన్సెస్ రావు. అదే అదే అనమాట. సో మెన్సెస్ రావాలన్నా, ఆగాలన్నా, మధ్య మధ్యలో రావాలన్నా, ఏం అవ్వాలన్నా, ఆగం అవ్వాలన్నా, ఎవరెవరు? వీళ్ళిద్దరే అన్నిటికీ కారణం, వీళ్ళిద్దరే అన్నిటికీ కారణం, రైట్? అందుకనే అసలైన కారణం ఎవడు? వాళ్ళు ఏమని చెప్పినా నేను, మెన్సల్ సైకిల్ హార్మోన్. పీసీఓడి కథ తర్వాత మళ్ళీ గైనకాలజీలో చెప్తా. వీళ్ళు చేసే డ్రామాలు మామూలుగా డ్రామాలు కాదు, నేను జస్ట్ వీళ్ళ ఇంట్రొడక్షన్ ఇచ్చిన. మళ్ళీ గైనకాలజీ చేసేటప్పుడు రకరకాలుగా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్పినా కదా, సగంలు వచ్చింది, రాలేదు, ఆగింది, ఫుల్ వస్తుంది, అప్పుడప్పుడే వస్తుంది, ఇదంతా కూడా మెన్స్వల్ డిసార్డర్స్, మెన్స్వల్ డిజార్డర్. అప్పుడు చెప్తా అమెనూరియా అంటే ఏంటి, హైపర్ రైట్, హైపర్ మెట్రోజియా అంటే ఏంటి, హైపర్ అమెనూరియా అంటే ఏంటి, రైట్, అమెనో అమెనూరియా అంటే ఏంటి, అది అంతా అక్కడ మాట్లాడదాం మనం. డిఫరెంట్ దిస్ ద హార్మోనల్ డిశ్చార్జ్ మంచిదే, శుభ్రం. ఓ నేను ఇంకా మెన్సెస్ ఇంకా తగులుకోవాలి కదా, మంచి రక్తమే, చెడు రక్తాలు ఉండవు మనిషికి, చెడు రక్తం అనేదే ఉండదు. విషయం ఏంటంటే మనిషికి చెడు రక్తం అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే, బాడీ నుంచి వస్తుంది, రైట్? కాకపోతే ఏంటి వాడు ఎగ్జాక్ట్లీ ఆ చెడు రక్తం అంటే రక్తం, మన భాషలో, మన భాషలో మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది, అర్థమైందా? కార్బన్ డైఆక్సైడ్ గారు కలిసి లోపలనే ఉన్నాడు అనుకో, అది బ్యాడ్. ఆక్సిజన్ మాత్రమే ఉంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తండేసింది అనుకో, అది గుడ్డు. కార్బన్ అయితే బ్యాడ్, లేకపోతే గుడ్డు, మన భాష. మెన్సల్ సైకిల్ ఫేజెస్కి వెళ్దాం, చలో. ఇంతసే నేను చెప్పింది హార్మోన్సే. ఓ 1.5 అవర్ అయిందా, టేక్ బ్రేక్, బ్రేక్ తీసుకోండి, డైట్. అండ్ ఇవాళ ఉంటుంది మీకు ఫుల్, బ్రేక్ తీసుకోవాలి. ఇవాళ నుంచే షురూ, ఇక రేపు కూడా 8 వరకే, రైట్? 8 to 8 గుడ్ డే.